నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆచంట కచేరీ సెంటర్ల మీదుగా సిద్ధాంత రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడారు. మరి మంత్రివర్లు ఇచ్చినారు కాబట్టి మన దివంగత నేత వైఎస్ మాస్క్ ధరించాలి, శానిటైజర్ చేసుకుంటూ కూడా జోహార్ వైఎస్ సార్, జోహార్ వైఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నవంబర్ 6వ తారీఖున ఇడిపులపాయి నుంచి పాదయాత్ర చేశారో అంత మించిన పాదయాత్ర చేసి ఇదే తండ్రికి తగ్గ తన్నేడు కింద రాష్ట్ర చరిత్రలే కాకుండా దేశ బాగుంది సార్. అతనికి అతను కూడా తీసేస్తున్నారు సార్. ఇలా బాగుంది అండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మొత్తం మా పేటలో మన పెద్దపేటలో అరవ మంది కట్టుకున్నాడు అంటుంది పడుకోతాది. మనల్కి అమ్మఒడి వచ్చిందా? ఏమొచ్చింది నీకు? సంవత్సరం జగన్ అన్న వచ్చింది తర్వాత ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది చెప్పు సార్. ఆసరా ఏంటో చెప్పరే దీవెన. సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ ఈరోజు ఇవన్నీ కూడా ఎలా జరిగినాయని మూడు సంవత్సరాలు పూర్తయినందుకు ఈ ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కోసం నేడు ఏం చేసాం మనం అని కార్యక్రమాన్ని ఈరోజు మన ఆచరణ నియోజకవర్గం మొదలుపెట్టుకుని ప్రతి గడపగా వెళ్ళి అడుగుతామంటే ఎంతో ఉత్సాహంగా మహిళలు మాకు జగనాన్న 60,000 ఇచ్చాడు, కుటుంబానికి 80,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు, ఇళ్ల స్థలం ఇచ్చారు, రాబోయే రోజులు ఇల్లు కట్టిస్తానని చిరునవ్వుతోటి అందరూ కూడా చెప్తూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తున్నారు. ఇది 10 రోజుల కార్యక్రమం. ప్రతి గడపకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయో తెలుసుకుని జ్ఞానం మిగిలిపోతే మళ్ళీ వారంటీ వ్యవస్థ రికార్డు చేయించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలోనే ప్రపంచంలోనే ఇప్పుడు కూడా కనీ విని అరగినంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. నవరత్నాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఈ యొక్క ఇళ్ల స్థలాలు పంపిణీ ఇళ్ళు కార్యక్రమం ఎవరు అనుకున్నారు? మనం కూడా, నేను కూడా అనుకున్నాను ఒకే సంవత్సరం ఇంతమందికి ఇవ్వగలమని. కానీ పెద్ద ఎత్తున భూసేకరణ చేసి ఎక్కడైనా ప్రభుత్వం భూమి ఉంటే ప్రభుత్వం లేని భూమి కాడ మార్కెట్ వేల్యూకి దగ్గరగా భూమిని సేకరించి మన నియోజకవర్గం ఆతంటే మా నియోజకవర్గంలో 225 ఎకరాలు సేకరించడం జరిగింది. 225 ఎకరాలు కూడా మట్టితో పూర్తి చేసి లేఅవుట్లు వేసి ఆ మహిళలందరినీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరినీ సుమారు 14,000 మందిని
పట్టా ఇచ్చే స్థలంలో కూర్చోబెట్టి ఫోటోలు తీయడం జరిగింది. ఇవన్నీ కూడా మార్చి 25కి ఇవ్వాలనుకుంటే నేను 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు గారు చెప్పే దౌర్భాగ్య చంద్రబాబు నాయుడు గారు ఓట్లకి వెళ్ళి ఓట్లో ఏంటి స్థలాలు ఇవ్వకుండా ఈరోజు కూడా అడ్డుపడుతున్నారు. ఈరోజు కొత్తగా అత్తినాయుడు గారు మొన్నే జైలు నుంచి వచ్చాడు. మహానుభావుడు వచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఏం చేశారు ఇళ్ల స్థలాల విషయంలో ఇళ్ల విషయంలో టిట్కో హౌసెస్ అనైనా నిన్న పత్రికలకు ఇవ్వటం జరిగింది. మేము భూసేకరణ చేసి అందరికీ ఇవ్వాలని 30 లక్షల మందికి రెడీగా స్థలాలు పెడితే కోర్టుకి వెళ్ళి కోర్టులో స్టేలు తెప్పించి ఇవ్వటానికి అవకాశం లేకుండా చేసిన మళ్ళీ ఓ పక్కన అదే పెద్ద మనుషులు ఈరోజు ఇలా విమర్శించడం చాలా తప్పు. అలా టిట్కో హౌసెస్ కూడా ఎక్కువ రేట్లు అయిపోతాయి. బయట స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు ఉంటే వీళ్ళు 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా తొందరలో ఎంక్వైరీ చేయించి రివర్స్ ట్రెండింగ్ చేసి తక్కువ రేటుకి ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రివర్స్ ట్రెండింగ్ ద్వారా టిట్కో హౌసెస్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా తొందరలో ఏదైతే అర్బన్లో కానీ పట్టు రూరల్ ఏరియాలో కానీ సొంత స్థలాలు ఉన్నోళ్ళకి అలాగే గత లేఅవుట్లో ఉన్నోళ్ళకి అలాగే ఏదైతే జగన్ అన్న కాలనీలు ఇవన్నీ కూడా తొందరలోనే ఆ భగవంతుడు తప్పకుండా మమ్మల్ని దీవించి ఆ కోర్టులు కూడా మాకు అనుకూలంగా వస్తాయి. వచ్చిన 24 గంటల్లోనే కోర్టు మాకు పర్మిషన్ ఇచ్చిన 24 గంటల్లోనే ఆ స్థలాలన్నీ కూడా 30 లక్షల మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ముఖ్య ప్రెస్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాం. చేసి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. ఆ రోజు ఇందిరమ్మ 78లో ఇందిరమ్మ కాలనీ అని పెద్ద ఎత్తున ఎస్సీలు అందరికీ కూడా ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టించడం జరిగింది. తర్వాత 84 86లో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా కొంత ప్రయత్నం చేసి భూమి సేకరణ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2004లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆదర్శ గ్రామాలని చెప్పి ఆదర్శ వార్డులు అని చెప్పి రాష్ట్రంలో 3 విడతలుగా భూసేకరణ చేసి ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఆయన పూర్తి అవటం పూర్తిగా అవలేదు. ఈరోజు మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసించి ఒకే సంవత్సరంలో నేను 25 లక్షల మందికి ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి భూసేకరణ చేస్తే ఇంకా మేము ఉండిపోయామంటే ఇంకొక 7 లక్షల మందికి సుమారు 32 లక్షల మందికి భూసేకరణ చేసి రోడ్లు వేసి అలాగే ఎండనే కరెంటు కానీ మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా కాలనీలు గేయమని ఆదేశించాలి ఇచ్చి అవి కూడా జరుగుతూ ఉంటే కోర్టులకి వెళ్ళి ఆపేసి ఓ పక్కన మళ్ళీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. రికార్డులో చూస్తున్నారు ప్రతిరోజు కోర్టులో 100లాది కేసులు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఎలాగ ఆపాలా అని ఎన్నాళ్ళు ఆపుతారు వాళ్ళు. భూసేకరణ జరిగింది 14,000 కోట్లతోటి ఈరోజు భూసేకరణ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు టిట్కో హౌసెస్ డబ్బులు కట్టించుకుంటా అన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 300 స్క్వేర్ ఫీట్ దాకా కూడా ఆయన ఉచితంగా ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి అవి కూడా అంటే సుమారు ఈ రాష్ట్రంలో ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఇళ్ల స్థలాలన్నీ పూర్తి అయ్యేటప్పటికి 150,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు అవుతుంది. అంటే అన్ని రకాలుగా అక్కడ మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇళ్ళు కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకాలు అన్ని రంగాల్లోని కూడా పూర్తి చేస్తే సుమారు 150,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ మీద ఖర్చు పెడితే ఆ ఇళ్ళన్నీ పూర్తయితే కనుక 400,000 కోట్ల రూపాయల సంపద ఈ ఒక్క పథకం ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో సంపద క్రియేట్ అవుతుంది. ఒక సామాన్య మానవుడికి మనం ఈరోజు ఒక 2-3 లక్షల ఇల్లు కట్టింటే 4 లక్షలు అయితే అది ఒక సంవత్సరం తిరగకుండానే దాని ఖరీదు 10 లక్షల రూపాయలు అంటే సుమారు స్థలాలు ఉన్నోళ్ళు కానీ టిట్కో హౌసెస్ కానీ అన్ని రకాలుగా పూర్తిగా స్కీమ్ పూర్తి అయ్యేటప్పుడు సుమారు మళ్ళీ ఎవరైనా స్థలాలు ఉంటే లేని వాళ్ళు కూడా పెట్టుకోమంటున్నామంటే ఇది ఒక మంచి పథకాన్ని
సహించ లేక ఈ రోజు ప్రతిపక్షాలు టీవీల ముందుకు వచ్చి ఈ రోజు గాని బుద్ధి తెచ్చుకొని ఆ భగవంతుడు ఈ గ్రామాలను పరిపాలించినట్లే ఈ రోజు పాదయాత్రకు రావడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఇంత ముందు రైలు ఉన్నాయంటే మీకు ఏ ప్రభుత్వం వచ్చిందో తెలుసాలి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలు నేటికి పూర్తి చేసుకున్న సందర్భంగా టి నరసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో రాష్ట సంయుక్త కార్యదర్శి సమంతకపూడి బాలసూర్యనారాయణరాజు ప్రజా సంకల్ప యాత్ర మొదటి రోజు భాగంగా తొలుత వైఎస్ఆర్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం అన్ని ప్రార్థనా మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పలరాజుగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు ఇంకా ఏమన్నాయమ్మా మనకు కావాల్సిన సమస్యలు కానీ లోటుపాట్లు కానీ ఏమన్నా ఉన్నాయమ్మా ఎంత సంతోషం అన్నీ సుబ్రహ్మణ్యమ్మ మీ గ్రామాల్లో రోడ్లు అమ్మా చెప్పండి ఎవర్రా అమ్మా పర్లేదు ఎవర్రా తల్లి సంతోషం అమ్మ ఒడి బండి అమ్మా అంత ఎలా ఉందమ్మా జగన్ ప్రభుత్వం చెప్పి నాలుగు రాష్ట్రాల నుంచి మన వ్యాఖ్యలు చెప్పు రోజు సాంబార్ సార్ మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ వేస్తున్నాను సార్ మార్పులోనే సార్ ఇంతకు ముందు బాగాలేదు సార్ ఇప్పుడు బాగుంది సార్ నాడు ఇంతగా ఇంగ్లీష్ మీడియం పెట్టి మన జగన్ అన్న ఆశ్రమ ఆసుపత్రిలో ఫైవ్ డేస్ అక్కడే సార్ తినడం మానే సార్ మానే పెట్టిన చైత్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తే 4 లక్షలు ప్రతిపక్ష నాయకులందరికీ కూడా బుద్ధి మారాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
కార్యకర్తలకి ప్రెస్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విశాఖ జిల్లా పైకురావుపేట ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీ గొల్లాబాబు, ఎంపీ సచ్చివతి, జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు. అనంతపురం జిల్లా కమదూరు మండల కేంద్రంలో ప్రథమ చికిత్సాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కమదూరు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ బొమ్మయ్య నెలకొల్పిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని అనంతపురం ఎంపీ తాలారి రంగయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న గారు చేయవలసినవి కూడా చేస్తానని వాగ్దానం చేశారండి జగనన్న గారు. బిక్కోలు ప్రజా వాటర్ ఫ్రంట్ ప్రారంభించిన అనుపతి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో జంగా సుబ్బారెడ్డి మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది 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 ఇది
తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బిక్కువోల్లో ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రజల్లో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నేటితో 3 సంవత్సరాలు ఆయన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున మనం బిక్కువోలు గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ జంగ వీర వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమం మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. చాలా సంతోషం. ఇచ్చేదనంటే భారత దేశంలో ముఖ్యంగా బీసీ ఎస్సీలకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టింది. ఆ రోజున అంబేద్కర్ గారు సూచించిన విధంగా మరి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి సిద్ధమైన మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రారంభించారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళు తెలుగుదేశమా వైఎస్ఆరా కాంగ్రెస్ బీజేపీ అన్నది చూడటం లేదు. అర్హత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది జరుగుతుంది. గతంలో మీరు చూసే ఉంటారు, మీకు అందరికీ కూడా గుర్తుంది, తెలుగుదేశం హయాం అయితే ఒక పెన్షన్ రావాలన్నా ఒక ఆఖరికి గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా వాళ్ళని బతిమాలుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీ గ్రామంలోనే చూడండి, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ రోజున గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ
ప్రీత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ల ముందు ఏమైతే ఆయన ప్రకటించారో ముఖ్యంగా నవరత్నాలు అనే పథకాలు మరి ఆయన ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా 190% ఆయన అమలుపరచడం జరిగింది. ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు చివరి సంవత్సరంలోనే ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే అమలుపరచడానికి నడుమిగించారు. ఆల్మోస్ట్ 90% అన్నీ కూడా మరి నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి పేద ప్రజలను ఆదుకుంటారంటే ఎటువంటి సందేహం లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బెక్కోలు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నవరత్నాల పథకాల గురించి కూడా ప్రజలందరికీ కూడా పాంప్లెట్ల ద్వారా తెలియజేయడం అయింది. మిగతా రోజుల్లో కూడా అనపర్తి నియోజకవర్గంలో వివిధ రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్టూరులో వ్యవసాయ బిల్లును వ్యతిరేకంగా రైతుల వద్ద నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల స్వీకరణ. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు తుమ్ముకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోహేడ అక్కన్నపేట మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి 2500 క్వింటల్ కొనివని అడుగుతున్నాము. అట్లే పచ్చేసుకున్న పరిశాన్ అయిపోతురా, వెళ్తాడు ధర. అది మళ్ళా నల్లగా అయిందని 10 క్వింటలు వాడు కట్టర్ కార్పొరేషన్ స్టార్ట్ అయిందా సెంటర్ ఈ పండినాక వాటి గురించి ఆలోచిస్తున్నాడు. అదే మరి ఇప్పుడు మునిగినాం మనం సన్న ఓట్లు పత్తి అని అన్నా మనం మునిగినాం. ఇప్పుడు నీ దగ్గర ఓట్లు లేవు కాబట్టి నీకేం పైసలు ఇవ్వాలి. హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి కాబట్టి 10,000 ఇస్తాడు. ఇస్తున్నా నేను తప్పు చెప్తున్నా, హైదరాబాద్ లో 10,000 ఇస్తున్నా ఇంటికి, నీకేమైనా ఇచ్చిండా? నీ ఓట్లు లేవు. మరి ఓట్ల భయపెడుతున్నారు. ఇప్పుడు అయ్యా అని అంద ఓటేస్తాను. నౌకరితో కుటుంబం మొత్తం మారదా? మారేది చదువు నడిచిన పాపం రోడ్డు మీద తిరుగుతా ఉంటారు. సన్న బట్టలు తెచ్చిన ముఖ్యమంత్రి గారు వేసుకోమన్నారు. ఇది ఎకరా మళ్ళా ఫోను ఇదిగుంటే ఎకరానికి క్వింటాల్కి 2500 ఇవ్వండి డిమాండ్ చేస్తారు. పత్తి తడిసిపోయింది, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. ఇవేమో రాష్ట్ర విషయాలు. ఈ కేంద్రంలో బీజేపీ బాంబే ఉండకపోతే చట్టం తెచ్చినా ఎందుకు కాంగ్రెస్ అంటే అమ్మ ఉంటాడు. ధరను నేను మద్దతు ధరలు నిర్ణయించాను. మద్దతు ధరలు వారిష్టం కొనుక్కున్న ఇష్టం. లక్ష రూపాయలు రుణమాఫీ చేయవు. తడిసిపోయి మొత్తం ఏం చేస్తున్నాం సంతకాల సేకరణ చేస్తున్నాం. రైతులు బలవంతాలే ఎవరైతే మా డిమాండ్లకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ కలవటం చెప్పాలని కుట్ర ఇది కొంచెం మన వాళ్ళు జరుగుతుంది. సంబంధించిన వ్యతిరేక విధానాలు మరి ఇస్తామని చెప్పి భయపెట్టించి వాళ్ళ
సన్న బియ్యం పక్షాన ఇవాళ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం